ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తాను. అమ్మా ఎలా ఉన్నారు? దేవుని సన్నిధానంలో బాగున్నారా? ఏమ్మా ఎలా ఉన్నారు? ఈ ఉదయకాలమున దేవుని సన్నిధిని మనం చూడటానికి నిజంగా దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. రాత్రి ఏమన్నా కలవరమా, గలిబిలా, లేకపోతే ఏమైనా సాతానులు దురాత్మలు కనిపిస్తున్నాయా? ఏం భయపడకండి, ఎందుకంటే దేవుడు తప్పకుండా మన జీవితంలో ఆయన కార్యం చేసేవాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా ఈ రాత్రి చలికాలంలో చాలా కలలు వస్తూ ఉంటాయి. అమ్మ చలికాలం కాబట్టి బాగా మనం చలి వెచ్చగా పడుకుంటాం కాబట్టి ఎన్నో పిచ్చి పిచ్చి కళ్ళు వస్తూ ఉంటాయి. ఆ కళలన్నీ పట్టించుకోబాకండి, ఆ కళ్ళన్నీ జరిగేవి కాదు అని గుర్తుపెట్టుకోండి. భయపడబాకండి, ఆ కళలన్నీ కూడా మన జీవితంలో జరుగుతాయి అని మీరు అనుకోబాకండి. ఓకేనా? మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. రండి, ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడతారో, ఈరోజు దేవుడు మనల్ని ఎలా బలపరుస్తారో, ఎలా ధైర్యపరుస్తారో, ఏ వాక్యం ద్వారా ప్రభు మనతో ఈరోజు మాట్లాడాలని అనుకుంటూ ఉంటారో. ఒకప్పుడు నేను నడుస్తూ ఉన్నప్పుడు, బాధ దుఃఖంలో ఉన్నప్పుడు, ఎక్కడికన్నా వెళ్తుంటే ఎవరింట్లో నుంచి అయినా, క్యాలెండర్లో నుంచి కానీ ఎవరింటికన్నా వెళ్తుంటే చక్కటి వాక్యాలు ఉంటాయి కదా, వారి ఇళ్ళ ముందు ఆ వాక్యం చేత దేవుడి ఇంట్లో గుచ్చుకున్నట్టుగా నాతో మాట్లాడినట్టుగా అనిపించేది. అలాంటి టైంలో నేను చాలా ధైర్యపరచబడేదాన్ని, ఓదార్చబడేదాన్ని. నిజంగా ఎంత అద్భుతం అంటే, అంత అద్భుతమైన వాగ్దానము ద్వారా దేవుడు మనలను బలపరుస్తూ ఉంటాడు. అందుకని అమ్మ కలవరపడకండి, నీతో ఏ క్షణమైన దేవుడు మాట్లాడతారు. ఏమనుకోబాకండి, మా కుక్క, ఈ యొక్క కుక్కలు వస్తే మొరుగుతుంది కాబట్టి మీరు దయచేసి దేని గురించి ఏమీ అనుకోబాకండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు మన ఎడల ప్రణాళిక ఉన్నప్పుడు ఏ టైంలో మనం దుఃఖపడుతున్నా, ఏ టైంలో మనం వేదన చెందుతున్నా, అది మనలను ఏం చేస్తుందంటే దేవుని వాక్యము మనల్ని చాలా బలపరుస్తూ ఉంటుంది. దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉంటారు. ఆమెన్. మంచిది. ఈరోజు దేవుడు ఏం మాట్లాడిపోతున్నారో, ఈరోజు దిన వాగ్దానమున వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 19:5 చదువుతున్నాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. చూడండి ఎంత సంతోషం అంట కదా, నిజంగా ఒక వ్యక్తి జీవితంలో. అందుకే అంటాడు లూకా సువార్త 1:2 చెప్తాడు కదా, మరియా దేవుని కృప నిన్ను కమ్ముకుంటుంది. చూడండి ఒకసారి ఆ మాటను మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకా సువార్తలో ఒక మాట ఉంది, 1:28 ఇక్కడికి 29లో ఉంది. ఆ మాటకు బహుగా తొందరపడెను, అయితే ఆయన, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి అని చెప్పాడు కదా. చాలామంది దేవుని కృప నా మీద ఉంది, దేవుని కృప, దేవుని కృప అని అందరము నోరు తెరిస్తే ప్రతి క్షణము మనం మాట్లాడే మాట, మన విశ్వాసులు మాట్లాడే మాట దేవుని కృపను బట్టి. దేవుని కృప నిజంగా ఆ కృపే మనల్ని బ్రతికిస్తుంది. ఆ కృప రక్షణ వెళ్ళిన వారిని రక్షిస్తుంది, మార్గము తప్పి తిరుగుతున్న వారిని కూడా ఆ కృప దేవుని సన్నిధిలో చేరుస్తుంది. అలాగే చూడండి మరియ మీద ఎలాంటి కృప ఆవరించిందో, నిజంగా జక్కయ్య మీద కూడా అలాంటి కృపే ఆవరించింది. ఆయన మనందరం మనం చదువుకుంటూ ఉంటే ఆయన డబ్బుల చేత బాగా ధనవంతుడైపోయాడు, కానీ ఆ ధనములో ఉన్న సంతోషము ఆయనకు దొరకలేదు కదా. ధనంలో సంతోషం దొరకలేదు, సంపదల్లో సంతోషం దొరకలేదు, నిజంగా విస్తారమైన ఆస్తి కలిగిన వాడ ఇండి కూడా ఆయనకి సంతోషం దొరకలేదు. కానీ ఒకరోజు ఎందుకు అనిపించిందంటే, నిజంగా ఎలాంటి వారి జీవితంలోనైనా అమ్మ డబ్బులుంటే సరిపోదు, కానీ నిజంగా దేవుని బిడ్డలారా సంతోషంగా ఉండాలి అంటే మనకి మన ఇళ్ళు రక్షణతో ఉండాలి. మనం దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు
చాలా సంతోషంగా ఉంటాం. దేవుని బిడ్డలందరూ సంతోషంగా ఉంటాం చూసి. ఆయన చెట్టు ఎక్కగానే చూడండి, యేసు కూడా ప్రభు కూడా ఆయన కృప జక్కయ్యకి ఇవ్వాలనుకున్నాడు కదా. ఆయన కన్నులెత్తి చూసి, ఇదిగో నేను నీ ఇంట ఉండవలసి ఉందని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ని చేర్చుకున్నాడు. ఆయన జీవితంలో సంతోషం అనే కృప ఆయన్ని ఆవరించింది. అవును దేవుని బిడ్డలారా, సంతోషం అనే కృప జక్కయ్యని ఆవరించింది కదా. నువ్వు తిరుగు రా, నేను నీ ఇంట్లో ఉంటావు. ధనవంతులని దీనులని భేదలని, దేవునికి ఏ భేదము లేదండి. భూమి మీద ఉన్న మనకే భేదాలు, కానీ ఆయనకి ఏ భేదము లేదు. అందరూ సమానులే. కొంతమంది కులాన్ని చూసుకుని తెగ గర్వపడిపోతుంటారు, కొంతమంది డబ్బులను చూసుకుని గర్వపడుతుంటారు, కొంతమంది వాళ్ళకున్నటువంటి బలాన్ని బలం బట్టి. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన అందరి మీద కృప చూపేవాడు. ఆ జక్కయ్య మీద కృప చూపగానే జక్కయ్య సంతోషంగా, ఆ సంతోషం వేరు, ఆ ఆనందం వేరు. ఇన్ని రోజులు పొందిన ఆ సంతోషంలో, ఆ ఆనందంలో త్వరగా దిగి యేసు ప్రభుని ఇంటన చేర్చుకున్నాడంట. చూసారండి, తెలియని రీతిగా. అందుకే అంటారు, ఎరుగని రీతిగా నిన్ను దర్శించే నీ కృప అని. ఎరుగని రీతిగానే దేవుని కృప మనల్ని ఆవరిస్తూ ఉంటుంది కదండి. ఇంతవరకు కాచిన కాచితివే అంతే లేని నీ కృప. ఎంతవరకు కాచినా కాపాడిన దేవుని కృప ఏ రీతిగా ఎవరి మీదకి వస్తుందో మనకు తెలియదు. జక్కయ్య మీదకి వచ్చినప్పుడు సంతోషించాడు. ఈరోజు నువ్వు కూడా సంతోషంగా ఉండు, ఎందుకంటే ఏ క్షణంలోనైనా దేవుని కృపని ఆవరించబోతుంది. ఏ క్షణంలోనైనా బిడ్డ, ఈ వాక్యం వింటున్న మీ అందరి మీదకి అనారోగ్యమా, ఆర్థికమా, సమస్యల కుటుంబంలో వేదన బాధపడకో, దుఃఖమా, దేవుని కృప నిన్ను ఆవరిస్తుంది. ఆమెన్ చెప్పండి. అందరము కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేస్తున్న మహాపరిశుద్ధుడు, మహిమ కలిగిన తండ్రి, ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు వింటున్నారో వారందరి జీవితంలో మీ కృప ఆవరించిన గాకని ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్కరి దుఃఖము ఆనందంగా సంతోషంగా జక్కయ్యవలే మారుని గాకని ప్రార్థిస్తూ, ప్రతి బిడ్డని దినమంతా కాపాడి కాపుదలిచ్చి సంతోషంగా అయ్యా ఇదిగో ప్రతి విషయంలో ముందు నడుస్తూ నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అమ్మ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.